బులే రతే ఆ మనసు పేపర్ రూపుకుంటూ వచ్చేస్తాడు. ఆకుకూరలో దుంపకూరలో అంటాను. గుమ్మంలో రాగానే మా అయ్యగారు కోడి పందాలకి వెళ్ళారు, తమ నిలుసున్నవారిని నిలుసున్న పడంగా అక్కడికి వచ్చేయమన్నారని తోలే హాయి కాదు, ఆ మునసభ లోనకి రాకూడదు హాయ్ అంటదే. రానిచ్చావా నిన్ను అన్ని అరక్కట్టి బెరక చెందు నుంచి ఎత్తాను. దరా ఏవా సౌదరులుడు వేసుకుందామా? ఎంత మావా? 5,000. సరే 5కి 5. ఇంకా ఏం బావా కూకో దా జయం దా ఇంకా చూలేబా. 2 పందాలు కొట్టింది, ఈ 3వ పందెం కూడా కొట్టేస్తే కాలికి బంగారు తోడ వేయించేస్తాను. వదిలే వదిలే మోగించు మోగించు మోగించు. వదిలే వదిలే నాకు పరువు పోయింది, సొమ్ము పోయింది. కోడికి ఆకూర ఎట్టమైనా అని చెప్తే వినిపించుకున్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఇదిగో బుల్లపై నా పరిస్థితి తెలుసు కదా, నా కొళ్ళు మండిందంటే ముతక మాట చెయ్యకూడ ఇస్తాను. చౌదరుళ్ళు వస్తాను ఉండు. అమ్మగారు నా ఒంటికి నలిగెడుతుంటే కావు తీసిన బంగన పని మామిడి పళ్ళ తరతరం మెరిచిపోతుందండి. ఆ కాలిటివ్వండి. ఏమిటే నీ సదా తలరుద్దు ఉండండి. నలిగెట్టండే చాలేవే తలరుద్దమంటుంటే. చాలేవే తలరుద్దు. అమ్మగారు మీ తలకట్టి చూస్తుంటే ముచ్చటేస్తుందండి. మాలాంటి వాళ్ళకి 4 సవరాల కింద అవుతుంది. ఏమిటే నువ్వు అనేది? కత్తిరించి సవరాలు కట్టి దాచుకోమంటావా? అబ్బే మాట వరుసగా అన్నానండి, ఏం లేదు గాని ఆడదానికి కట్టుబొట్టేగా అందం. మా ఆయగారు కాస్త వడిమల్లోడు అయ్యాడే గాని మా కనకయ్య గారు వయసులో ఉంటేనా ఈ జడ అవసరం తెలిసేది. జడతో ఏం చేస్తారే? అలా అనకండి. బిగ్గా వాల్జడేసి కమిషీతో కొట్టినట్టు ఒక్క దెబ్బేస్తే చాలు కుర్రాడు ఎవడైనా చెంగని రంకేయాల్సిందే. నువ్వు నోరు మూసుకుని నీళ్ళు పోయావే. అమ్మగారు నీ ఒళ్ళంటే రుద్దేశాను గాని నీ తల రుద్దేటప్పటికి చేతులు అడిపోయాయండి. ఏం లాభం? కాకి ముక్కుకు దొండ పండు అన్నట్టు ఆ తలనరిసిన ఆయన పాల్పడ్డారు. ఊరికే వాకు నోముసుకోనా? అంతకంటే చేసేదేముందులేండి. రాత ఎవరు తప్పించగలరు? ఏమిటి నీ సోదా? నువ్వు బయటకు వెళ్ళి స్నానం చేస్తాను. వెళ్తాలేండి, తొందరగా తలారు పెట్టుకోండి, లేకపోతే రొంపడుతుంది. వెళ్ళు. అట్టగా అమ్మగారు అయ్యగారు ఎడుతున్నారట, త్వరగా రండి. అదేట అయ్యగారు, పోయిన కొడి తిరిగి వస్తుందా ఏటి? దానికి నూకలు నిండిపోయా ఏడిపోయింది. గుండె రాయి చేసుకోవాలి మరి. చేత కావటం లేదే, అది మామూలు కూడా ఇంత పుట్టిన కోడి 2 పందాలు కొట్టింది. అది పందెం కొట్టినప్పుడల్లా దాన్ని కోతని సంకన వేసుకుని వెనకాల నడిచి వస్తా ఉంటే చక్రవర్తిలాగా నేను మీసాలు ఎత్తుకుని ముందు నడిచివ్వండి. ఆ 3వ పందెం కూడా కొట్టేస్తే దాని కాలికి బంగారు తోడ వేద్దాం అనుకున్నాను. ఆ ముచ్చట తీర్చకుండానే వెళ్ళిపోయింది. అది పందెం కొట్టి చచ్చిపోయినా నేను బాధపడను. అది పందెం ఓడిపోయి నా పరువు బజార్ నెట్టేసింది. మీరు ఊరుకోండి అయ్యగారు, ఈ కాళీ తాడు చూస్తుంటే మీకు ఆ చచ్చిపోయిన కోడే గుర్తుకొస్తుంటది. మీ బాధ చూడలేక అమ్మగారు కూడా బాధపడిపోతున్నారు. ఇదిగోండి, మీ ఇద్దరు బాధను మర్చిపోవాలంటే ఏదైనా మంచి సినిమాకి వెళ్ళండి, కాస్త మనసు కుదుట పడదు. ఏటే కదా రహస్యంగా పిలుస్తున్నావు? ఆ కొంగులో ఏటే జాంకాయలు. ఏది నాకు ఎట్టు? మరే నీకోసమే తెచ్చాను. జాంకాయ అడిగితే ఇంకేదో ఏమో పరిగెడతావేటే. ఇదిగో నన్ను వదులుతావా? అమ్మగారిని పిలవమంటావా? అమ్మగారు ఇప్పుడు నేను ఏమన్నానే? ఆ దూకుడు ఎలా పాలా లేకుండా ఇలాంటి ఆశాలు ఎత్తే నాకు సెట్ చిరాకు. ఏటే నీ వరస చెరుకు తోట కూడా పలకరించిన రోజు రోజులే కంది చెరుకు కూడా చెయ్యట్టుకున్నావు. సరిపట్లే గొడవసారి నడువట్టుకున్నా పోట్లకి ఎత్తులే. నాకు తెలవ కడుగుతాను నేను కాక నీ మెడలో తాళి కట్టేవాడు కొండ మీద చూడిపడతారేటే. నువ్వు కడతానంటే నేను కట్టించుకుంటానేటి. నువ్వు కట్టించుకోకపోతే భుజాసు పోలేటే. టెలిగ్రామ్ అయ్యా. ఎవరికిరా? ఎవరికేం జరిగింది అబ్బా? కొంపదీసి మా కొత్త అత్తగారు ఏమైనా? అదే జరిగితే ఈ కాడ నుంచి ఇంట్లో దీన్ని ఊరుకోబెట్టలేక రావాలి. ఏలుముద్ర బాబు, ఏలుముద్ర అట్టుకొచ్చిన అదవార్తకు మళ్ళీ ఏలుముద్ర ఒకటా? నేను ఎట్టను. వెళ్ళిపో. శుభవాని కోడి పుంజును కొందామని బయలుదేరితే ఈ శేకును ఎదురొచ్చింది. ఇందులో ఏటుందో ఇప్పుడు ఇది ఎవరి చేత చదివించుకోవాలో మా చెట్ట సాగు వచ్చింది. అమ్మా దా బావా, ఇన్నాళ్ళకి సమయానికి వచ్చావు. నిన్నే దా బావా. రక్తపోడు తగ్గినట్టుందా నీకు? ప్రశాంతంగా ఉన్నావు. పేపర్ వచ్చింది, చదువుకుందామా? తర్వాత చదువుకుందాం, ముందు టెలిగ్రామ్ ఏంటో చదువు. టెలిగ్రామ్? రంగారావు కమింగ్ మార్నింగ్ ట్రైన్ స్టాప్. ఏముంది, తెలుగులోనే ఇచ్చాడు. రంగారావు పొద్దున బండిలో వద్దామనుకుని స్టాప్ రావట్లేదు. బోని సెండ్ కార్ టు స్టేషన్. స్టేషన్కి బండి పంపటం స్టాప్. వద్దు రానప్పుడు మనం ఎందుకు పంపుతాం? పంపద్దు. ఈ మాత్రం దానికి టెలిగ్రామ్ ఎందుకయ్యా? గుండెలు అవిసిపోయినాయి నాకు. కుర్రతనంలే. సరేగానే పేపర్ చదవనా? ఇప్పుడే గుండు కుదిరి పడింది. ఈ ఆళ్ళకి నన్ను పాస్ పెట్టు. బాబు వెళ్ళిపో. ఇదిగో నా టెలిగ్రామ్. ఎనపెట్లో దాచుకో. చూపులతోనే బట్టలు తెస్తున్నారేటండి. బామ్మర్ది ఏటది? ఏటది? ఇల్రా ఇల్రా. ఇటు ఆరదా పడిందని చెప్పి కొత్త గతిలో మోరెత్తుకుని అంట పడిపోవడమే రెడ్డి. మన ఇంట్లో పడి మనిషి ఏంటి? పని మనిషా? నాకు అలా అనిపించలేదు బారే. అనిపించదు నీకు లోనకెళ్ళి వెళ్ళు. అవును కాను రే, నువ్వు రానను వైరు కొట్టి మళ్ళీ వచ్చావేమో. కర్మ, నీకు ఇంగ్లీష్ రాదుగా. యాదవ్ వంశం, యాదవ్ కుదురు. ఎక్కడికి ఏం పట్టమంది? అయ్యో అమ్మగారేనా ఈ డబ్బు పట్టుకుని ఏం పట్టమంది? ఓ పక్కన అమ్మగారంట భూతేశాలు ఎట్లా? ఆ భూతేశాలు ఏంటి? ఏంటి వెక్కిపోయి కొట్టుకుంటున్నాడు? ఓ పక్కన అమ్మగారంట భూతాలేస్తారు. అచ్చ కొడక ఏం జరిగిందిరా? అసలు నువ్వేమన్నా? ఇందులో భూతే ఉంది. కూతురేదో నువ్వు మర్చిపో పశువా? ఆ రెండు కాదు కానీ నేను మీ బామర్ది. మరి భూతులే? ఇందులో భూతు లేదు, గీతు లేదు. ఇవన్నీ ఐదు. మరి ఇది అది కదా బారే. ఇది సున్నా. మరి ఇది ఒకటి అంతే కదా. 5 0 1 501 బార్ సబ్. చల్లా తెమ్మంది బట్టలు ఉతకడానికి. ఈ లోగా మీరు అన్ను ఉతికేశారు. ఇంత మునుపు ఎప్పుడైనా చేయలేదే. ఆ ఘనత మందే బాగారే. నేనే చెప్పాను కొట్టుకెళ్ళి అలా అడగరా అని. మరో ముక్క చెప్పడే. దెబ్బలు కాయడానికి ఆడికి ఒళ్ళు ఉంది కానీ చెప్పడానికి ఆడికి నోరేదండి. యాదవ వంశం యాదవ పుత్రుడు